V6 ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఒకసారి న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తల్ని చూస్తే, కారు జోరు, దాదాపు 100 మున్సిపాలిటీలో టీఆర్ఎస్కు మెజార్టీ, కాంగ్రెస్ బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితం, 5 కార్పొరేషన్లోనూ గులాబీ పార్టీ పై చేయి, నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ ముందంజ, మరో 3 చోట్ల ఎవరికి దక్కని మెజార్టీ, బైన్సా జల్పల్లి మున్సిపాలిటీల్లో మజ్లిస్ గెలుపు, 2 చోట్ల టీఆర్ఎస్ రెబల్ సభ, ఆ స్థానాల్లో ఎక్స్అఫీషియోనే కీలకం, సిట్జన్ యాక్ట్కు నో, దేశం కోసం బయలుదేరుతా, హైదరాబాద్లో సీఎంలతో మీటింగ్ పెడతా అని కేసీఆర్ కామెంట్ చేశారు. రాష్ట్రమంతటా 360 డిగ్రీల్లో ఒకే తీరుగా మమ్మల్ని గెలిపించిండ్రు, బీజేపీ బతుకెంత, వాళ్ళ కథ ఎంత, మేము కోసుడు మొదలు పెడితే ఉంటారా వాళ్ళు, మున్సిపల్ పంచాయతీ ట్యాక్స్ పెంచాల్సి ఉంటుంది, 57 ఏండ్లు పైబడిన వాళ్లకు మార్చి 31 నుంచి వృద్ధాప్య పెన్షన్, సోషల్ మీడియాపై చర్యలు తప్పవంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్ అడ్డదారిలో గెలిచిందని బీజేపీ చీఫ్ లక్ష్మణ్ కామెంట్ చేశారు. డబ్బు మందు పోలీసులతో గెలిచారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల రిజల్ట్స్పై స్పందించారు. ఇక నిన్న పద్మ అవార్డ్స్ ప్రకటించారు, సింధుకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మరో 15 మందికి పద్మభూషణ్, జైట్లీ, సుష్మా స్వరాజ్ సహా 7 పద్మ విభూషణ్ ఇచ్చారు. శ్రీభాష్యం విజయసారథి, చింతల వెంకట్రెడ్డి వీళ్ళిద్దరు తెలంగాణకు చెందిన వాళ్ళు, వీళ్లకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. మరో 116 మందికి కూడా పద్మశ్రీ అవార్డుని ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. మొత్తం 120 పురపాలక సంఘాల్లో టీఆర్ఎస్కు 80 చోట్ల స్పష్టమైన మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ 7 చోట్ల, బీజేపీ 2, ఎంఐఎం 2 చోట్ల స్పష్టమైన మెజార్టీ వచ్చింది, ఇతరులు 1 చోట, ఫార్వర్డ్ బ్లాక్కు 1 చోట స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఇక హంగ్ మున్సిపాలిటీస్ దాదాపు 28 ఉన్నాయి. కార్పొరేషన్లో మొత్తం 10 కార్పొరేషన్లో ఎలక్షన్ జరిగితే టీఆర్ఎస్ 4 చోట్ల ఆధిక్యం వచ్చింది. ఇక 5 చోట్ల ఇంకా హంగ్ పరిస్థితి నెలకొంది. సో ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు V6 స్టూడియోలో హర్షవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు, వివి రావు గారు విశ్లేషకులు ఉన్నారు. ముందుగా హర్షవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చూస్తే 7 మున్సిపాలిటీస్ మాత్రమే మీకు స్పష్టమైన ఆధిక్యం ఉంది, ఇక కార్పొరేషన్స్ అయితే మీరు 3rd పొజిషన్లో ఉన్నారు. అంటే ముందుగా ఎన్నికల కంటే ముందు ఇవాళ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి యావత్తు భారతదేశ ప్రజలకు, V6 వీక్షకులకందరికీ అభినందనలు. అదేవిధంగా ఇలా ఎలక్షన్స్ పరిగణలోకి తీసుకుంటే గతంలో కంటే, అంటే అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లో కంటే కూడా ఈ అర్బనైజేషన్ ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఓట్లు తీసుకురావడం జరిగింది. ఇక సీట్ల విషయానికి వస్తే మీకు తెలుసు, ప్రభుత్వము నేను అందరిలా డబ్బు మాధ్యమని మాట్లాడను, ఎందుకంటే ప్రతి పార్టీ కూడా అభ్యర్థి మద్యం వంచిండ్రు, డబ్బులు వంచిండ్రు. కాకపోతే ఇక్కడ అధికార పార్టీ స్పష్టంగా భయాందోళనకు గురి చేయడము, అంటే ఒక బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేయడం అనేది మీ ఛానళ్ళ ద్వారానే మేము చూసినాం, ప్రజలు చూసినారు, మేము మాట్లాడినాం, ప్రజలు విన్నారు. ఎందుకంటే స్పష్టంగా ఒక పురపాలక శాఖ మంత్రి గారే, మేము ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉంటాం, మేము మీ వార్డుల్లో అభివృద్ధి కావాలంటే మా అభ్యర్థులకు ఓటేయండి అని చెప్పడం ఒక ప్రజాస్వామ్య దేశంలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కేటీఆర్ గారిది. అదేవిధంగా మంత్రులు కూడా, దౌర్భాగ్యం ఏంటంటే ఇలా ఎర్రవల్లి దయాకర్ రావు గారు మాట్లాడినప్పుడు, మీరు ఎక్కడ ఓటేస్తారో ఆ సీరియల్ నెంబర్ బ్యాలెట్ కూడా మాకు కనబడుతుందని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడడం, గంగుల కమలాకర్ ఒకలాగా మాట్లాడడం, అంటే ఈ మంత్రులు ఈ విధంగా మాట్లాడడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురై, అరే వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తే రేపటి నుంచి మాకు జరిగే లాభాలు కానీ, ఇంకో 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి మాకు ఏ బెనిఫిట్స్ అందకుండా చేస్తారేమని భయాందోళనతో వేసినటువంటి ఓట్లు మాత్రమే తప్ప ప్రేమతో వేసినటువంటి అయితే కావు. అదేవిధంగా ఇవాళ వార్డుల్లో వెళ్ళి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారిని, 19 ఆగస్టు 2014 రోజు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపు 2400 ప్రభుత్వ ఖర్చుతో సమగ్ర కుటుంబ సర్వే జరిపిండ్రు. ఇవాల్టికి ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచడం లేదు? ఆయన సమగ్ర కుటుంబ సర్వేని పెట్టుకొని కులాల వారీగా, మతాల వారీగా జనాభా అంటే విభజనను, వార్డుల విభజనను చేయడము, అక్కడ ఉన్నటువంటి కులాలకు ప్రాధాన్యతగా టికెట్లు ఇవ్వడము, ఇటువంటివన్నీ చేసి ఇండ్లు ఎంతమంది బెనిఫిషియర్స్ కావాలి,
సరే అది అది పథకాల అధికారంలో ఎవరున్నా ఇవన్నీ చేస్తారు. ఇంత ఇంత డెప్త్గా ఇంత ప్రజలను ఆందోళన గురి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాజశేఖర్ రెడ్డి టైంలో పెట్టినప్పుడు మీరు అడ్వాంటేజ్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చైర్మన్లు గెలిచిండ్రు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చైర్మన్లు కూడా, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక 5 మున్సిపాలిటీస్ మాత్రమే టీడీపీకి వచ్చాయి, మిగతా 75 కాంగ్రెస్. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గాలిలో అంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఆ టెంపోలో వచ్చినాయి. ఇప్పుడు ఏముంది, 2014లో టీఆర్ఎస్ వచ్చింది, 2018లో 19లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఓట్ బ్యాంక్ తగ్గి మళ్ళీ స్థానిక సంస్థలు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియర్ల దగ్గరికి మినిస్టర్లు స్వయంగా వెళ్ళి మీకు పెన్షన్లు రావు, 57 ఏండ్లు ఉన్నాయి, మీకు మేము రాగానే ఇస్తాం, మీకు ఇల్లు నీడుంది, ఎట్లా చెప్పారు తెలుసా భరత్ గారు, మీకు ఇల్లు అవసరం ఉంది, మీకు ఇల్లు ఇస్తాం మేము, ఇల్లు అవసరం ఉందని ఎవరు చెప్పారు, సమగ్ర కుటుంబ సర్వే తేల్చి చెప్పింది కాబట్టి ఆ రిపోర్టును తీసుకొని వీళ్ళు కాగితాలు బట్టి వార్డులలో తిరిగి బాగా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి మీకు ఇవి రావు, మేము వస్తేనే వస్తాయని చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది. స్వతహాగా అధికార పార్టీకి ఇటువంటి భయం అంటే లోకల్ ఎలక్షన్స్లో కొంచెం పట్టు ఉంటుంది. అది ఇది తోడే టీఆర్ఎస్ గెలిచిందో తప్ప అక్కడ ఏదో టీఆర్ఎస్ బాగా ఉరగబెట్టింది. 6 ఏళ్లలో మున్సిపాలిటీలకు ఇచ్చినటువంటి నిధులు ఏంటండి, ఒక్క ఏదన్నా ఒక నిధి ఇచ్చిందా, ఏది కూడా ఇవ్వకుండా ఆల్రెడీ మున్సిపాలిటీలలో 5 ఇంతలు టాక్సెస్ పెరిగినాయి. సరే ఇవన్నీ లేకుండా ప్రజలు ఓటేశారు కదా, ప్రజలు భయాందోళన గురి చేసిండ్రండి. 2014లో ఉన్నటువంటి ఇంటి ట్యాక్స్ని పరిగణలోకి తీసుకోండి, ఇవాళ ఉన్న ఇంటి ట్యాక్స్ తీసుకుంటే 5 సార్లు పెరిగింది. అంటే ఆ రోజు 1000 రూపాయలు దిగారు, 5000 అయింది. ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్ల పేరిట తీసుకున్నటువంటి డబ్బును మున్సిపాలిటీలకు వాడకుండా మిషన్ కాకతీయులకు మిషన్ భగీరథలకు వాడుకున్నారు. అంటే ఎక్కడ కూడా ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక సరే ఇవన్నీ ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు, అయినా టీఆర్ఎస్ అయినా వేసిండ్రంటే నేనేమంటా, మీరు ఆదానికే చెప్తున్నా, అయినా వేసిండ్రంటే ప్రజలను నేరుగా ప్రత్యక్షంగా వెళ్ళి భయాందోళనకు గురి చేయడము. ఇక డబ్బు మద్యం అనేది అధికార పార్టీకి కొంచెం ఎక్కువ ఉంటాయి, వనరులు ఎక్కువ ఉంటాయి. ప్రతిపక్షాలు వంచలేదని కాదు, వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు, నేను వస్తుంటే ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, V6 పోతున్నావు కదా, ఒక దగ్గర ఒక 10-15 ఇండ్లకే 10 లక్షలు ఇచ్చిర్రంట. అంటే ఒక 40-50 ఓట్ల కోసం 10 లక్షలు ఖర్చు పెట్టిండు కల్వకుర్తిలో ఒక క్యాండిడేట్, 54 ఓట్లతో గెలిచిండు 10 లక్షలు ఖర్చు పెడితే. అంటే ఇది అధికార పార్టీకి ఆ వనరులు ఉంటాయి. అధికార పార్టీ ఇంకోటి, ఈ పోలీసులు చెకప్లు కానీ ఇవన్నీ అధికారుల తనిఖీలు కానీ కూడా అధికార పార్టీకి క్యాండిడేట్లకు ఉండవు. ప్రతిపక్షాలలో మీద మా మహబూబ్నగర్లో 2 ఇండ్ల మీద టీఆర్ఎస్ రెబల్స్ మీద రైడ్ జరిగింది ఇండ్ల మీద. ఓకే, ఇవన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలమైన అంశాలు. యా రఘునందన్ రావు గారు, 120 మున్సిపాలిటీస్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది, 2 మున్సిపాలిటీస్, 2 కార్పొరేషన్స్లో కొంచెం బాగున్నాయి, పర్వాలేదు అనిపించింది, నిజామాబాద్, మీర్పేట. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి ఎన్నికలలో గెలిచినటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఎట్లా గెలిచినాం, ఏం చేసి గెలిచినాం, ఓట్లు వేసి గెలిచినామా, సీట్లు వేసి గెలిచినామా, డబ్బులు పంచి గెలిచినా, వీటికన్నిటికీ అర్థం లేదని చెప్పి చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానికంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజ్, ఏ రాష్ట్రంలో అయినా ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ ఉంటారు కాబట్టి మా బస్తీలోనో మా గల్లీలోనో మోరి కావాలన్నా ఓ రోడ్డు కావాలన్నా వాళ్ళకే ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో జనరల్గా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక సంస్థలలో ఆ పార్టీని గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది, దాంట్లో పెద్ద ఆశ్చర్యపోల్చినటువంటి పరిస్థితి ఏం లేదు. మేము ఏం ఖర్చు పెట్టలేదు, 80 లక్షలే ఖర్చు పెట్టి గెలిచినాం అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పడం అనేది కొంచెం వినేవాళ్లకు హాస్యాస్పదంగా అనిపించేటువంటి మాట. ఎస్, మేము గెలవాలి కాబట్టి గెలిచినాం, కష్టపడ్డాం, అన్ని రణనీతులు వాడినాం అని చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది వారు. సరే, ఎట్లా గెలిచినా గెలిచినారు, గెలిచినందుకు అభినందనలు చెప్పక తప్పదు భరత్ గారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందే, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆషామాషిగా చూడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ ఒక దశలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో మేము పోటీ చేయలేము, మాకు బలం లేదని ఊరుకున్నారు. 2001లో పోటీ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి అభ్యర్థి ఏకంగా హోల్సేల్గా అమ్ముడిపోయి డమ్మిగా వేసినటువంటి అభ్యర్థిగా నిలిచవలసి వచ్చింది. చాలా రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే, ఇప్పుడు మాయావతి గారు ఒక దశలో ఉత్తరప్రదేశ్లో నేను లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయనని చెప్పి చేయలేదు. ఆ తర్వాత 2.5 ఇయర్స్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వారే ముఖ్యమంత్రి అయినారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో జయలలిత గారు కూడా ఒకసారి మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము పోటీ చేయలేము, అధికార పార్టీని తట్టుకోలేమని చెప్పి వదిలేసినారు. సో దాని అర్థం చేతులు ఎత్తేసినట్టుగా తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ జయలలిత గారు గెలిచినారు. చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా వారి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 2005లో అక్కడ ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలలో ఒకటొకటే గెలిచారు. కరీంనగర్ కార్పొరేషన్లో కూడా ఒకటే గెలిచినారు. అట్లా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. చరిత్ర తీసుకుంటే ఏ రాష్ట్రంలో తీసుకున్నాడు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో
జనరల్గా ప్రజలు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారు. తెలంగాణ కూడా దానికి ఏం ఎక్సెప్షన్ అని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఇకపోతే ఇందాక మిత్రులు హర్షవర్ధన్ గారు చెప్పినట్టు వాళ్ళకున్నటువంటి రకరకాల ఎత్తుగడలు, వ్యూహాలు, లెక్కలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు రకరకాలైనటువంటి అంచనాలతో చేసినారు, గెలిచినారు. గెలిచినందుకు అభినందించాల్సింది. ఇంకా దాంట్లో ఇంకా రెండో పంచాయతీ ఉందని నేను అనుకోవట్లేదు. మీ మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? సాటిస్ఫైడా మీ పర్ఫార్మెన్స్తో? ఇప్పుడు గెలిచినమా ఓడినమా అనేదానికంటే ఎక్కువ మేము మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి కూడా తీసుకుంటే భరత్ గారు అసెంబ్లీ ఎన్నికలలో 7% ఓట్లు వచ్చినాయి మాకు. అక్కడ నుంచి పార్లమెంట్కి వచ్చేసరికి 20% వచ్చినాయి. నిన్న మున్సిపల్ ఎన్నికలలో వచ్చినటువంటి ఓట్ల శాతం తీసుకుంటే 25 పాయింట్కి వచ్చినాం మేము. అంటే అంచెలంచెలుగా మేము ఎదుగుతూ వస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గణనీయంగా పార్టీ పుంజుకుంటూ వస్తూ ఉంది. అది మేము ప్రత్యామ్నాయమా మీరు ప్రత్యామ్నాయం అనే పంచాయతీలకు నేను బోధల్చుకోలేదు. ప్రతి బూతును గెలవడమే లక్ష్యంగా కార్యకర్తలను పెంచుకుంటూ వస్తున్నాం. గతంలో ఎప్పుడు చూసినా వందల సంఖ్యలో పోటీ చేసేటువంటి స్థానాల నుంచి ఇప్పుడు వేల సంఖ్యలో పోటీ చేసినాం. కొన్ని చోట్ల గణనీయమైనటువంటి సీట్లు తెచ్చుకున్నాం, కొన్ని చోట్ల గణనీయంగా ఓట్లు కూడా తెచ్చుకోగలిగినాం. గెలవలేకపోయినప్పటికీ కూడా ఓట్ల పర్సంటేజ్ 25% ప్లస్కి వచ్చినాం భరత్ గారు. ఇంకా 3.5 సంవత్సరాలు అఫీషియల్ రాలేదు, బట్ వీ హావ్ డన్ అవర్ క్యాలిక్యులేషన్స్. మా అంచనా ప్రకారం కార్పొరేషన్లో మున్సిపాలిటీలో అన్ని కలిపి బీజేపీకి పోలైనటువంటి ఓట్ల శాతం 25కి వచ్చినట్టు కనబడతా ఉన్నాం మేము. సో కాంగ్రెస్ని దాటినట్టు కనబడుతున్నాం. కాంగ్రెస్ 17-18కి కన్ఫైన్ అయినట్టు కనబడుతుంది ఈ లెక్కలలో. కాబట్టి మీరు అన్నట్టు అధికారికంగా వచ్చిన తర్వాత చర్చించుకుందాం. మేము చెప్పదలుచుకున్నది అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి ఎదిగాం, పార్లమెంట్ నుంచి మున్సిపాలిటీకి ఎదిగాం. ఇంకా కొద్దిగా కష్టపడితే 25-35 దాటితే ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఉంది. దానికి మాకు 3-3.5 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి వీ హ్యావ్ యాంపుల్ టైం. మేము సంపూర్ణంగా స్లోగా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్న రీతిలోనే నిదానంగా ఎదుగుతూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎదుగుదల ఏదో అట్లా ఇట్లా ఒక సంఘటనకి మున్సిపల్ వార్డుల విషయంలో మీరు 3rd పొజిషన్లోనే ఉన్నారు, కాంగ్రెస్ 2nd పొజిషన్లో ఉంది. ఒకటి. రెండోది, 45 మున్సిపాలిటీల్లో మీకు రిప్రజెంటేషన్ లేదు అవుట్ ఆఫ్ 120, ఖాతా తెరవలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఇద్దరం 21 అసెంబ్లీ స్థానాలలో లీడ్లో వచ్చినాం. టీఆర్ఎస్ కంటే 21 స్థానాలలో కాంగ్రెస్ లీడ్లో వచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా 21 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది. అంకెలు గణాంకాలని పక్కన పెడితే ఓటర్స్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు, మధ్యప్రదేశ్లో మేము ఓడిపోయినాం కానీ మాకు ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ కంటే 1% ఎక్కువ వచ్చింది. సో మేము మొదటి నుంచి నేను మీకు చెప్తా ఉన్నాను, బీహార్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే, ప్రతి బూత్లో 50% ఓట్ల కోసం ప్రయత్నం సాగాల్సిందే. ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు రేపు 2023లో జరిగేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం 3 కలిసిన మనకు రావాల్సిన 51% ఓట్లు అనేది మాకు అంతర్గతంగా మేము పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. సరే, గెలిపోవటంలో నేనేం చెప్తున్నాను, 1% ఓట్లు ఎక్కువ వచ్చి మధ్యప్రదేశ్లో మేము వాళ్ళకంటే 4 సీట్లు తక్కువ ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఏదైనా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే, ఏ ఎన్నికైనా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. ఎవరు గెలిచినా గెలిచిన వాళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా అభినందించాల్సిందే. దట్ ఈజ్ మై ఒపీనియన్. మా పెర్ఫార్మెన్స్ ఇంకొన్ని సీట్లు ఎక్కువ పెరుగుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. ఓట్ల పర్సంటేజ్ పెరిగింది, సీట్ల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఖచ్చితంగా దాన్ని మేము పునఃసమీక్షించుకుంటూ మరింత వేగంగా పనిచేయడానికి కావాల్సినటువంటి కారణాలను అన్వేషించుకుని ముందుకెళ్తాం. ముందుగా V6 ప్రేక్షకులందరికీ 26th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మరి అలాగే దీన్ని రథసారథ్యం వహించినటువంటి కేటీఆర్ గారికి, వారి పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నికలంటే ఆల్ ఇన్ దేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టు. అల్టిమేట్గా ఈరోజు మనం చూస్తే ఎన్నికలలో ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్స్ ఒక, అంటే మీరు ఫస్ట్ టీఆర్ఎస్కి వచ్చినటువంటి వార్డ్స్ చూస్తే 1686 వార్డ్స్ వచ్చినాయి. కాంగ్రెస్కు 1/3, 569. అలాగే దాంట్లో మళ్ళీ 50% బీజేపీకి వచ్చినాయి. అంటే వ్యత్యాసము ఇదే. ఈ రేంజ్లో మళ్ళీ మీకు కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీలు లేకపోవడం ఒకటి కూడా మనం గమనించాలి. ఇలా మున్సిపాలిటీస్ విషయానికి వస్తే చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఎంతైతే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఓటర్స్ ఉన్నారో దాని ప్రపోర్షనేట్గా కూడా రాకపోవడం. దీని విషయంలో కూడా కొంత గతంలోనే ఎప్పుడైతే ఈ చట్టం, మున్సిపల్ చట్టం చేసినప్పుడు అపోజిషన్ పార్టీస్ కూడా గట్టిగా కొద్దిగా హోంవర్క్ చేయాల్సి ఉండే. ఎందుకంటే ఒక ఎప్పటి నుండో నడుస్తుంది ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది. కానీ ఈ అడ్వాంటేజ్ చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. ఒక దగ్గర ఏదైతే ప్రపోర్షనేట్ చూసుకుంటే, ఇలా కార్పొరేషన్ వైజ్ చూసుకున్నా, మున్సిపాలిటీల వైజ్ చూసుకున్నా చాలా డిఫరెన్స్ ఉంది. రేపు మీరు చెప్పారు ఇప్పుడే ఏదైతే హంగు ఉన్నటువంటి వాటిలో కూడా రేపు ఎక్స్ ఆఫిషియో మెంబర్స్తో కూడా వాళ్ళు లాభపడే పరిస్థితి ఉంది. సో ఇది
మీరు పార్టీల పక్కన పెడితే ప్రజల్లో కూడా రిప్రజెంటేషన్ విషయంలో కూడా కొంత వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ప్రజల అభిప్రాయానికి కూడా ఓకే ఎంతున్నా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎక్స్ ఆఫిషియల్ మెంబర్స్ కోర్టు ఉండాలా వద్దా మీ ఉద్దేశంలో? ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా ఓట్లేసిన వాళ్లకు వదిలేసి ఎక్స్ ఆఫిషియో అనేది కరెక్ట్ కాదు. అది కూడా ఏంటంటే అడ్జస్ట్ అవసరమైతే వాడుకుంటాం అనే పద్ధతులు. ఇది పాత పద్ధతి కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది, కానీ ఇది మార్పు తేవాల్సి ఉండే. ఎందుకంటే అసలు కొద్దిమంది మున్సిపల్ ఎలక్షన్స్ లో ఈ కౌన్సిలర్లు ఎలక్ట్ చేసుకోవడం కాదు, డైరెక్ట్ గా చైర్మన్ మేయర్ ఎలక్ట్ చేసుకోవాలి. చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రతి వార్డు లో కౌన్సిలర్. ఆ విషయంలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి మేము కొట్లాడుతా ఉన్నాం. ఏదంటే ఇది ఈ ఎన్నుకోబడినటువంటి డైరెక్ట్ గా ఎన్నుకోవడం అనేది అసలు అది చాలా సమంజసమైనటువంటి అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించడం అవుతుంది. ఈ ఇండైరెక్ట్ అనేది కరెక్ట్ కాదనేది మొదటి నుంచి మేము, ఎందుకంటే స్థానిక సంస్థలు అనేది చాలా చేరుగా ఉంటాయి ప్రజలకి, దాని యొక్క ప్రభావం కూడా ఈరోజు డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది మేము నెగిటివ్గా మొదటి నుంచి కూడా దాన్ని విభేదిస్తున్నాం ఎన్నికల సంస్కరణలో రావాలని చెప్పేసి. ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఒక కొత్త అధ్యయనం ఈ రాష్ట్రంలో మొదలైంది మొన్ననే గ్రామ పంచాయతీలు ఇలా మున్సిపాలిటీలు అయితే ఇప్పుడు ప్రస్తుతము ఒక వార్ అయిపోయింది, వన్ సైడ్ వార్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్గా మనకు అందరం చూడాల్సింది ఏంటంటే రేపు ప్రజలకి అంటే రేపటి నుండే ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైన అంశాల మీద గురి పెట్టాలి. ఏంటంటే ఇలా ఈ చట్టంలో సర్వీసెస్ స్టాండర్డైజ్ చేస్తామని చెప్పి చెప్పినారు. దాని గురించి ఎక్కడ కూడా మొత్తం ప్రచారంలో కానీ అపోజిషన్ పార్టీస్ కానీ రూలింగ్ పార్టీ కానీ ఎక్కడ ప్రజలకు చెప్పలేదు. ప్రతి సర్వీస్ స్టాండర్డైజ్ చేస్తామని చెప్పినారు. స్టాండర్డైజ్ చేయడం అంటే ఇప్పుడు మీ ఇంటి ముందు నల్ల కానీ లేదా రోడ్డు కానీ ఏదైనా కంప్లైంట్ ఇస్తే 3 రోజులు 2 రోజులు ఒక టైం ఉంటుంది. ఆ టైంగా కనుక వాళ్ళు అటెండ్ చేయకపోతే దానికి రోజుకు 50 రూపాయలు ఎంతో ఫైన్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ దీన్ని ప్రజలకు గట్టిగా చెప్పాల్సిన బాధ్యత అపోజిషన్ పార్టీ మీద, ఎందుకంటే రూలింగ్ పార్టీలో వాళ్ళు మీరు తెలిసి ఇప్పుడే చెప్తున్నారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు, బంగారం అన్ని ఇచ్చారు, అది రికవరీ చేసుకోవడానికి 100% ప్రయత్నం చేస్తారు. కానీ దీనికి విభిన్నంగా ఇవాళ అపోజిషన్ పార్టీలు రిజల్ట్ని చూసి నీరు గారిపోకుండా ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా వాళ్ళకి అందే విధంగా, దీంట్లో ఉన్న కొన్ని లోపాలను కూడా రానున్న రోజులు సరిదిద్దే విధంగా వాళ్ళు పనిచేస్తే బాగుంటుంది. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 500 పైచిలకు ఏదైతే వార్డ్స్లలో వచ్చినారో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ మున్సిపాలిటీస్లో ఎందుకంటే ఇప్పుడు ఎంతైతే మీరు అసెంబ్లీలో ఎమ్మెల్యేల విషయంలో పార్లమెంట్ విషయంలో ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ఎంతైతే హడావిడి చేస్తున్నారో స్థానికంగా ఉన్న విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదనేటువంటిది ప్రజల్లో ఒక ఇది ఉంది. అది అధిగమించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఖచ్చితంగా రూలింగ్ పార్టీ కన్నా అపోజిషన్ పార్టీలు ఎక్కువ పనిచేస్తే ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం కనబడుతుంది. మనం మీరు ఏదైతే ఇప్పుడు మనం చూసాం భవిష్యత్తు అనుకుంటే ఈ ఎన్నికల్లో అతి ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. దీని నుండి ప్రజల్ని బయటపడేయాల్సిన పరిస్థితి, పార్టీలు కూడా దీని విషయంలో అంటే మళ్ళీ అల్టిమేట్గా ఇది ప్రజలకే భారం అవుతుంది. మీరు ఎన్ని ఖర్చు పెట్టినా మళ్ళీ వాళ్ళు రికవరీ ప్రజల మీదే ఉంటుంది కాబట్టి ఇది అడ్డుకునే ప్రయత్నం ఇప్పుడు చేయాలి. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఓడిపోయినా గెలిచినా అది మిగతా విషయాలు, రేపటి నుండి అది ప్రధానంగా తీసుకోవాలి. చట్టంలో ఉన్నటువంటి 2-3 కీలకమైనటువంటి అంశాల మీద దృష్టి సారిస్తే, ఎందుకంటే ఇవాళ నేను పదే పదే చెప్తున్నాను ఈ దుస్థితి ఇవాళ వన్ సైడ్ కావడానికి కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని నేను కోరుతున్నాను, ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో కూడా. మీరు ఎంతైతే డబ్బులు ఇవాళ 97% 96% వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వాడుతున్నారు తప్పితే అమౌంట్ను క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ అంటే ఎంతైతే ఇప్పుడు ఇవ్వాలి, నేను 30% ఇవ్వండి. మీరు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే బడ్జెట్ రాష్ట్రాలు అట్లీస్ట్ 25% ఇవ్వండి. ఇవ్వడం ద్వారా 18 అంశాలు ఉన్నాయి మున్సిపాలిటీలో కీలకమైన అంశాలు. అధికారాలు వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా రేపు ఈ దుస్థితి ఉండదు. ఎందుకంటే నా కళ్ళ ముందు కనపడేటువంటి ఒక మంచి అపోజిషన్ లీడర్ కూడా ఎన్నుకోవడానికి నాకు ధైర్యం వస్తుంది. అరే ఎక్కడ పైనుంచి వచ్చే డబ్బుకు ఇప్పుడు నేను ఇక్కడ అపోజిషన్ వాళ్ళని ఎన్నుకుంటే ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా అనే ఒక ఫీలింగ్లో కూడా మీకు ఓట్లు రాలేదని చెప్తున్నాను. అట్లా ఉండకుండా మీరు ఎక్కువ డబ్బులు డైరెక్ట్గా మున్సిపాలిటీలకు ఇస్తే నా కళ్ళ ముందున్న లీడర్కి డిసిషన్ మేకింగ్ ఉండదు అనుకో, అప్పుడు నేను గల్లబెట్టి అడుక్కుంటా కదా. ఖచ్చితంగా నేను మీడియా సమావేశం నిర్వహించారు కేసీఆర్, చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ తర్వాత బీజేపీ మీద కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పించారు. రఘునందన్ రావు గారు, బీజేపీ బతుకు ఎంత, వాళ్ళ కథ ఎంత, మేము కోసుడు మొదలు పెడితే అసలు వాళ్ళు ఉంటారా, బీజేపీ నాయకులు మాట్లాడుతున్న భాష కరెక్ట్గా లేదు అని విమర్శించారు, నా ముక్కుకొస్తా అని అంటారా? ఇప్పుడు చంద్రశేఖరరావు గారి భాష మాట్లా బాగుందా, మిగతా వాళ్ళ భాష బాగుందా అనేది సమాజానికి అంతా తెలుసు. నోరుంది కదా అని ఏది మాట్లాడి దాన్ని సమర్థించుకోవడం ముఖ్యమంత్రి గారికి వెళ్తుంది అనుకుంటే అది వారి విఘ్నత.
కొన్ని కుక్కలు మరుగుతూనే ఉన్నాయి రోజు. ఏం భాష అది? ఎవరిని కుక్కలతో పోలిస్తూ ఉన్నావు? మరి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మేము కూడా మరిగినాం కదా నీ తరఫున. అప్పుడు ఏం మాట్లాడాలి? అందుకని నేను మాట్లాడిందే కరెక్ట్, ఎదురుగున్న వాళ్ళు మాట్లాడింది తప్పు. అంటే మీరు ఎక్కడన్నా స్పెసిఫిక్గా కేసెస్ ఉంటే ఎవరైనా తప్పు మాట్లాడితే కేసెస్ పెట్టండి. సోషల్ మీడియా నియంత్రిస్తలేదు, కేంద్రం ఏం చేస్తుందో. ముందు మేము నిన్ను నియంత్రించడం ప్రారంభించినాం అనుకో, నువ్వేం గగ్గోలు పెడతావు? వివిరావు గారు ఏం గగ్గోలు పెడతారు? రాష్ట్రాలని ముఖ్యమంత్రులని పని చేసుకొని తలేరు, కేసులు పెడుతున్నారు. ఇదే కదా గొల్లు పెట్టేది. ఇదే ఫెడరల్ స్ఫూర్తి, ఫెడరల్ రాజ్యాంగం అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి హక్కు ప్రకారం కేంద్రం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 11 ప్రకారం ఒక చట్టం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. సిఏఏ అనేటువంటి చట్టం 2019 చదువును ఎవరు చదువుతారు? ఏడ తప్పుందో చెప్పుండ్రి. ఈ గడ్డ మీద పుట్టినోని ఎవరిదన్నా ఒక్కటి పౌరసత్వం తీసేసి ఉంటే ఆర్గ్యూ చేయండి. అది చేయకుండా రేపు ఎన్పిఆర్ వస్తుంది, రేపు ఎన్ఆర్సీ వస్తుంది. వస్తుంది ఎట్లా వస్తాయి? మొన్న ఎన్నికల కంటే ముందు కూడా గట్లే ముచ్చట్లు చెప్పిండు, మస్తుగా చెప్పిండు, అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడి. ఎవడున్నాండి వెనకాల? ఏ ఒక్క పార్టీ ఉంది? ఏది నీ ఫెడరల్ స్ఫూర్తి? ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎవరు నీతో కలిసి వచ్చేటోళ్ళు? నువ్వు ఏమైనా చేసుకో. ఆర్టికల్ 19 నీకు మాట్లాడే హక్కు ఇచ్చింది, నువ్వు మాట్లాడు. అదే ఆర్టికల్ 19 నాకు మాట్లాడే హక్కు ఇచ్చింది, నేను మాట్లాడితే మేము కోస్తాం గీస్తామంటే మేము కూడా కోస్తాం. మేము కూడా అదే తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. ఈట్కా జవా పత్తర్ సదేనా మాకు తెలియదా? నువ్వు గట్లలో వెళ్ళి పెడితే ఈ 10 జిల్లాల తెలంగాణను పాలించే నీకే గంత అహంకారం ఉంటే 650 జిల్లాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాలిస్తున్నాం భరత్ గారు, మాకెంత ఉండాలి? మొదలుపెట్టు కోసుడు ఎవరొద్దు అన్నారు? బైన్సాల కోసిరు కదా నేను, జనం కరీంనగర్లో కోసిరు కదా, నిజామాబాద్లో నీ బిడ్డను కోసిరు కదా. ఇంకా స్పృహ వస్తలేదు. అందరికంటే భయంకరమైన హిందువుని ఎందుకు చెప్పుకుంటున్నావు? ఏడున్నావు నువ్వు? బైన్స ఎందుకు చూపెట్టలేదు టీవీలలో? ఏది ప్రజాస్వామ్యం? నువ్వు చేసినాయని ప్రజాస్వామ్యం, నువ్వు మాట్లాడినాయని ప్రజాస్వామ్యం, ఎదురుగున్న వాళ్ళు మాట్లాడితే తప్ప. బైన్సాలా జరిగింది సంఘటన, ఒక్క మీడియాలో రాకుండా ఎందుకు మేనేజ్ చేసుకున్నావు? ఏదో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు పోయి బందోబస్తు చేసి కంట్రోల్ చేసిరు. ఎందుకు మరి నీకు ఒక నీ సూరత్కు ఒక సీట్కి వెళ్ళిపోయలేదు మరి బైన్సాలో? ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడితే కరెక్ట్, ఎదురుగున్నవాడు మాట్లాడితే తప్ప అంటే తప్పకుండా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడొద్దు? నువ్వు మాట్లాడితే తప్ప, నువ్వు మాట్లాడితే కరెక్ట్, మేము మాట్లాడే తప్ప. సోషల్ మీడియా నియంత్రిస్తా? నియంత్రించు. ఉన్న మీడియాని ఎట్లా నియంత్రిస్తున్నావు కదా, అన్ని సంస్థలను కొనుక్కున్నావు కదా. ఎవరేం మాట్లాడాలి, ఎవరేం రాయాలి నువ్వే డిక్టేట్ చేస్తూ ఉన్నావు కదా. రేపు సోషల్ మీడియాని ఎట్లా నియంత్రిస్తావో నియంత్రించు. కేంద్రం చట్టం చేయాలి, చేస్తాం. నువ్వు మాట్లాడే మాటల మీద కూడా, మేము మాట్లాడే మాటల మీద నువ్వు చట్టం చేస్తే, నువ్వు మాట్లాడే మాటల మీద మేము కూడా చేస్తాం కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకెంత ఉందో నాకు అంతే ఉంటుంది. అంతేగాని అట్లా ఏది పడితే అది మాట్లాడతా? సిఏఏ మీద ముఖ్యమంత్రులను పిలుస్తా? ముఖ్యమంత్రులను కాకపోతే ప్రధానమంత్రులను పిలుచుకో పక్క దేశం వాళ్ళని. మాకేం ఇబ్బంది ఉంది అందులో? కాబట్టి మాట్లాడేటప్పుడు వారికి ఉండేటువంటి లిమిటేషన్స్ వారికి ఉన్నాయని వారు గుర్తించాలి. ఎస్, నేను మాట్లాడేటప్పుడు నాకుండే లిమిటేషన్స్ నాకు ఉంటాయి. మీరున్న కుర్చీని గౌరవించి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు మేము కోయడం మొదలు పెడితే మీరు ఉంటారా అంటే స్టార్ట్ చేయి. మరి రేపు ఏడ స్టార్ట్ చేస్తావు? చింతమడకలు స్టార్ట్ చేస్తావా? సిద్దిపేటలో స్టార్ట్ చేస్తావు? వస్తాం మరి, మొదలుపెట్టు. ఎంతమందికి వస్తారో ఎట్లా వస్తారో చూస్తే మేము కూడా చూస్తాం కదా దానికి. ఎక్కడో ఒకరు ఎవరో సెటారికల్గా మాట్లాడితే దానికి మీ ముక్కు మీద 100 మంది 100 కార్టూన్లు గీసిరు, మాట్లాడిరు. దాన్ని ఉద్దేశించి ఎవరైనా ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో మాట్లాడి ఉంటారు. దానికి మీరు అంత హర్ట్ కావాల్సిన అవసరం ఏముంది? నా ఉద్దేశంలో అయితే దాన్ని అంతే కార్టూన్ వరకే తీసుకోను, ఆ సభ మందమో చూసుకుంటే బాగుంటుంది. కానీ అట్లంటే మీరు మాట్లాడిన భాష కాంగ్రెస్ వాళ్ళు ఊరేసుకోవాలి, నిన్ను ఉరిదీయాలి. మరి వాళ్ళ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మీరు తిట్టిన నీ తిట్లకి కాంగ్రెస్ నిన్ను ఉరిదీయాలి. మరి ఇలా నీకు ఒక్కసారి మీ ముక్కు మీదనే కార్టూను లేకపోతే నీ ముక్కు మీదనే ఎవరో ఒకరు మాట్లాడుంటేనే నీకు అంత కోపం వస్తే సారు. మరి నువ్వు తిట్టిన తిట్ల కాంగ్రెస్ పార్టీ నిన్ను ఉరిదీయాలి, వాళ్ళు ఊరేసుకో. హర్షవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ తెలంగాణకి ఇచ్చిన బహుమానం అక్షరాస్యత. అక్షరాస్యతలో ఇంత వెనుకబడి ఉన్నామంటే అది కాంగ్రెస్ పార్టీయే కారణం, వాళ్ళ పాలనే కారణం అని విమర్శించారు నిన్న సీఎం. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన అన్ని రోజుల్లో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి కాంగ్రెస్ తీసుకొచ్చిందో కేసీఆర్ తెలియదా? మరి 6 ఏళ్లలో ఏ తెలంగాణ ఉద్యమంలో అయితే అక్షరాస్యతను బూచి చూయించి బీద విద్యార్థులకు అందరికి కూడా నేను ఉచితంగా అన్ని రకాల విద్యలు అందిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈ 6 ఏళ్లలో ఏం చేస్తున్నాడు? ఎంత కార్పొరేట్ వ్యవస్థను విస్తరీకరించి కార్పొరేట్ వ్యవస్థ ద్వారా వచ్చే డబ్బులతో ఇలా పార్టీ ఎలక్షన్ నడుపుతున్నటువంటి కేసీఆర్ గారి గురించి సమాజానికి మొత్తం తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే బీద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని అంటే ఇంగ్లీష్ మీడియాన్ని అందించాలని సక్సెస్ఫుల్ ఓపెన్ చేసేది కాంగ్రెస్ పార్టీ. 2007లో ప్రతి మండలానికి బాలికల అక్షరాస్యత తగ్గుతుంది. భరత్ గారు నేను చెప్పేది అండి, మీరు నన్ను అడిగింది కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడతాను. 2007లో బాలికల విద్య తగ్గుతుంది రూరల్ ఏరియాలో అని చెప్పేసి ప్రతి మండలానికి ఒక కస్తూరిబా గాంధీ స్కూల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనేక యూనివర్సిటీలను
ఇవాళ మీరు జిల్లా నిజామాబాద్లో యూనివర్సిటీ ఉంది, బాలమూరులో యూనివర్సిటీ అయింది, ఉస్మానియా కాకతీయ తప్ప యూనివర్సిటీ లేని కాలంలో ఇలా 10-9 యూనివర్సిటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక అక్షరాస్యత గురించి కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్పడం కేసీఆర్ గారు రాస్తున్న పత్రికలకు కూడా ఆ జర్నలిస్టులకు కూడా కొంచెం ఉండాలి. ఆయన చెప్పినప్పుడు రాస్తారు ఏముంది? అవునండి, కౌంటర్ జర్నలిస్ట్లకు తెలియదా ఎన్ని యూనివర్సిటీ? సర్వే రిపోర్ట్లు ఏమి ఇచ్చినా కూడా విద్య కోసం కాంగ్రెస్ పార్టీ ఇంత ఇచ్చింది. 2018-19 కేవలం 1223 కోట్లు కేటాయించిన కేసీఆర్ గారు. సీఏ విషయంలో అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాం. మీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఫోన్ చేశారు హైదరాబాద్. సీఐఏ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి స్టాండ్ కన్నా కలిసి పనిచేస్తాను చెప్పడం ఆయన వ్యక్తిగతం. నేను ఒకటే అడుగుతా, ఇలా కలిసి పనిచేస్తారు ఒక ముఖ్యమంత్రిగా బైన్సా ఘటనలకు ఆయన బాధ్యత వహించి ఆయన వెలుగబెట్టినటువంటి పని ఏందో చెప్పమనండి. ముందు ఇవాళ ఎలక్షన్లు అయిన తర్వాత నేను 10 లక్షల మందితో పని మీటింగ్ పెడతా, అంతమంది ముఖ్యమంత్రులను తీసుకొస్తా. గతంలో మనం చూసినాం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏంది పార్లమెంటు కోసం ఫోర్త్ ఫ్రంటా థర్డ్ ఫ్రంటా పెడతా అని చెప్పేసి ఒరిస్సా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మహిళా 33% రిజర్వేషన్లకై పోరాడతామన్నటువంటి వ్యక్తి, ఇక్కడనే ఒక మంత్రిని కూడా ఇవ్వలేని వ్యక్తి. ఆయన మాటలు ఎవరు నమ్మరు. ఆయన ఢిల్లీ పోయినా ఎవరు రాడు, గల్లీ పోయినా ఎవరు రాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఆయన అంటుండొచ్చు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారని. ఆయన పనిచేస్తే ఆహ్వానించడమో ఆస్వాదించడమో కాంగ్రెస్ పార్టీకి అక్కర్లేనటువంటి అంశం. ఆయన ఇవాళ ఎన్నికలు అయిన సొంతంగా ఫైట్ చేస్తారు సీఏ విషయంలో ఏముందని ఆయన సొంతంగా ఆయనకు క్రెడిబిలిటీ లేదు. ఇలా రాష్ట్రం గురించి మాట్లాడమనండి, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల నిర్వీర్యం గురించి మాట్లాడమనండి, ప్రజలను ఒక డెవలప్మెంట్ అంటే అభివృద్ధి పథం వైపు నడిపించడానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయో చెప్పమనండి. అవి ఏమి లేకుండా అయిపోయిన సంగతికి మళ్ళీ ఇప్పుడు ముందరేసుకొని రాష్ట్రంలో ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చి ఇక ఆయన క్యాచ్ చేసుకోవాలనుకుంటే ఆయనంత ఏమంటారు అవివేకింకి ఎవరు లేకుంటారు. యా వీరరావు గారు, సీఎం కామెంట్స్ నిన్న సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తాం, సోషల్ మీడియాలో చాలా పెడదోర్లు ఉన్నాయని అంటున్నారు. భరత్ గారు ఒక్కటే మర్చిపోయినా, ఆదర్శ పాఠశాలలను కూడా కాంగ్రెస్ పార్టీ తెరిచింది. ఇలా గురుకుల ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్ మోడల్ స్కూల్స్ తెరిచింది కూడా. ఇంతగానం లిటరసీకి ప్రాధాన్యత ఇస్తే ఎట్లా మాట్లాడతాడండి ఒక ముఖ్యమంత్రి విచక్షణ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా గెలిచి? ఆయన ఏం చేసిండండి వచ్చి పాట గవర్నమెంట్ స్కూల్ 4,000 స్కూల్ మూసేసిండు, 42,000 మంది టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే విద్య అందుతలేదు మీద విద్యార్థులకు. ప్రజాస్వామ్యంలో చాలా సందర్భాలలో వాయిస్తో పాటు పొలిటికల్ సొల్యూషన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నిన్న ఆయన ఏ సందర్భంలో ఇవన్నీ మాట్లాడినంటే మీరు ఇన్ని రోజులు మాట్లాడిన దానికి నేను ఒకేసారి జవాబు ఇస్తాను అన్నట్టుగా కొన్ని వాస్తవం కూడా సోషల్ మీడియా కంట్రోల్ మీ ఉద్దేశం ఆయన సోషల్ మీడియాను ఇలా కంట్రోల్ చేయాలంటే సోషల్ మీడియా ఎవరు కంట్రోల్లో లేదు వాస్తవంగా. అంటే మాకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇప్పుడు ఇప్పుడు బీజేపీ జాతీయ స్థాయిలో వాళ్ళు ఎవరైనా కూడా అధికారం ఉన్న వాళ్ళందరూ అపోజ్ చేస్తామంటున్నారు. అది యాక్చువల్గా అది సాధ్యం కాదు. అది ఏదో వాళ్ళు అనుకుంటే అనుకుంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయక వ్యవస్థ ఎట్లుందంటే ఇప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు పనిచేయని ఏరియాలు ఉన్నాయి. ఆ విషయాలకు వాళ్ళకు వ్యతిరేక వచ్చినప్పుడు వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తున్నది అందరూ తెలిసిన విషయం. నేనేమంటున్నంటే ఆయన సోషల్ మీడియా కట్టడి చేస్తా అన్నప్పుడల్లా ప్రజల్లో అవుట్ రేజ్ ఎక్కువంటే దాన్ని ఎవడ ఆపుతాడు? ఇప్పుడు సీఏ విషయంలో రెండు చాలా చోట్ల కేసులు పెడుతున్నారు ప్రతిపక్షాల చాలా మంది విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారు, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టు పెడుతున్నారు. మళ్ళా ప్రజల బుద్ధి చెప్తారు. ఇప్పుడు మనం రాజకీయ పార్టీలు చేస్తే ఆగేది కాదు. అది ఎవరెవరు ఇప్పుడు ఎక్కడన్నా అవుట్ రేజ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అది రివర్స్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. కాబట్టి ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో వాయిస్ మూస్తా అన్నప్పుడు ఎవరు సక్సెస్ కాలేదు. కాకపోతే ఆయన ఏ ఉద్దేశించి అన్నాడో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏది ఉద్దేశించి అన్నాడంటే కొన్ని పర్సనల్ దూషణలు చేస్తున్నారు, మొత్తం సోషల్ మీడియాను వాడి పర్సనల్గా. ఇప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు, నేను చావాలనా బతకాలని అటువంటి కూడా మాట్లాడండి. అంటే కొంతమంది నన్ను చావాలని అంటున్నారు. అంటే ఇది పర్సనల్ దూషణకు వచ్చినప్పుడు బహుశా ఆయన భరత్ గారు ఇదే తెలంగాణ ఉద్యమంలో మన్మోహన్ సింగ్ గారిని చెప్పరాశి అన్నాడు కేసీఆర్. ఇక అందుకనే ఎక్కువ దూషించలేదు కదా కేసీఆర్. నేను అనేది మీరు అనేది కరెక్టే అన్న. వ్యక్తి మంచి ఎకనామిస్ట్, ప్రపంచం మెచ్చిన ఎకనామిస్టే చెప్పరాశితో వచ్చినటువంటి కేసీఆర్. నేనేమంటున్నా వ్యక్తిస్వామ్య రాజకీయాలు ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి భాష ఇది. నేనేమంటున్నా గతంలో నాకు గుర్తుంది సోనియా గాంధీని బజార్ కీడుస్తామని కూడా కామెంట్ చేశారు. ఒకవేళ కేసీఆర్ గారి భాష గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 15 అయితే ఆయన ఉరి తీసాల్సింది. ఒకవేళ ఇలా కేసీఆర్ గారు భావించినట్టు ముక్కు కోస్తా అన్నారు, ముక్కు అరగదీస్తా అన్నారు, వాళ్ళని మేము కూడా కోస్తామని కాంగ్రెస్ ఆ రోజు అని ఉంటే మరి చంద్రశేఖరరావు గారు ఎక్కడుండేవాళ్ళు అనేది అది ఆలోచించుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎక్కడైనా లిమిట్ దాటి పర్సనల్ లైఫ్లోకి వచ్చి
దూషణలు పెడితే అది ఎవరికి మంచి పద్ధతి కాదు భారతి గారు. అట్లాంటి పోస్టింగ్స్ పెడుతున్న మిత్రులు ఎవరైనా కానీ బీయింగ్ దేర్ లిమిట్స్, పొలిటికల్గా విమర్శలు చేసుకోవడానికి మీకైనా మాకైనా స్వేచ్ఛ ఉంది, అంతేగాని కోసేస్తామని ఒక ఆయన అన్నాడు, కోసేస్తామని మీరంటే ఇంకోలు కూడా అదే అంటారు కదా. ఇటుకా జవాబు పత్తరిసేది ఏం కానీ మనమే కదా గల్లీ గల్లీ తిరిగి చెప్పొచ్చింది. మరి అలా అదే రీసౌండ్ వస్తుందని బాధపడితే ఎట్లా? నువ్వు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నావు, అది సోషల్ మీడియాలో రాయాలన్నా వద్దా, పేపర్లకు రాసే ధైర్యం లేదు కాబట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిర్రు. పరిస్థితి ఏమైందో కనబడ్డది నీకు, కరీంనగర్ నిజామాబాద్ ఫలితం కనబడ్డది. ఇలా బైన్సా మీరు 3 రోజులు ఏడా కనబడకుండా చూపెట్టారు బైన్సా ఇన్సిడెంట్ని, సోషల్ మీడియా ఓపెన్ అయిన తర్వాత కనబడ్డది, చూపించారు వాస్తవాలు ఏమైనా ప్రజలు చూసి. అందుకనే మీకు ఏ రకమైన వ్యక్తిగత దూషణలు ఏ పార్టీ హర్షవర్ధన్ రెడ్డి గారు మొత్తానికి ఇంకా 28 మున్సిపాలిటీల్లో ఎవరికి కూడా ఆధిక్యం రాలేదు, హంగ్ పరిస్థితి ఉంది. అక్కడ ఎక్స్ ఆఫీషియో ఓట్ల ద్వారా కొన్ని చోట్ల టీఆర్ఎస్ అధికారంలో అవ్వచ్చు, కొన్ని చోట్ల ఎక్స్ ఆఫీషియో ఓట్లు వచ్చినా సరే మున్సిపాలిటీ కైవసం చేసుకోలేని సిచ్యువేషన్ ఉంది. డెఫినెట్గా ఈ 2 రోజులు చాలా కీలకం, ఎందుకంటే రేపు ఎన్నిక జరగబోతోంది. ఈ 2 రోజుల్లో ఏ పార్టీ ఇంకా ఈ హంగ్ మున్సిపాలిటీస్లో ఎన్ని మున్సిపాలిటీస్ గెలుచుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ స్టేట్ 2V6.